పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అధికార పక్షం వెంటాడుతున్నా సహించారు, కేసులు పెట్టించుకున్నారు, దెబ్బలు తిన్నారు, అయినా పసుపు జెండా వదలలేదు. చివరకు ఒక మహత్తర ఆశయం కోసం ఐదేళ్లుగా ఎదురు చూసిన టికెట్లను తృణపాయంగా వదులుకున్నారు. అందుకే ఇప్పుడు వారికి పదవులు ఎదురొచ్చాయి. కూటమి కోసం త్యాగాలు చేసిన టీడీపీ నేతలు కేబినెట్ హోదాతో సగర్వంగా సాధారణంగా పదవులు అందుకున్నారు. నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ 2019లో ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీకి హ్యాండ్ ఇవ్వడంతో చివరి క్షణంలో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఎన్నికల్లో కోటమరెడ్డి పార్టీలోకి రావడంతో ఆయనకే టికెట్ కేటాయించారు. అనారోగ్యంతో ఉన్న అజీజ్ పార్టీ కోసం పనిచేశారు. అందుకే ఆయన పనితీరుకి గుర్తింపుగా మొదటి పదవిని ఆయనకే ప్రకటించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్గా అవకాశం చంద్రబాబు ఇచ్చారు. ఇక టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు కేటాయించారు. ఇక కర్రోతు బంగారాజుకి ఖరారైన టికెట్ జనసేనకు వెళ్ళింది. తాజాగా ఆయనకి కీలకమైన ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ పదవి ఇచ్చారు. రఘురామ కృష్ణరాజు కోసం సీటు త్యాగం చేసిన ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుకి కేబినెట్ హోదా ఉండే అత్యంత కీలకమైన ఏపీ ఐఏసీ చైర్మన్ పదవిని కేటాయించారు. చీరాలలో టికెట్ త్యాగం చేసిన నూకసాని బాలాజీ, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ, అనకాపల్లి టికెట్ త్యాగం చేసిన పీలా గోవింద్ సత్యనారాయణ, మాజీ మంత్రి పీతల సుజాత కీలక పదవులు సీఎం చంద్రబాబు కట్టబెట్టారు. కేడరే లీడర్ అంకిత భావానికి అందలం. నామినేటెడ్ పదవులతో సామాన్య కార్యకర్తలకి పెద్దపీట వేసింది టీడీపీ. కూటమి పార్టీల మధ్య సమతూకం పాటించి పదవుల పంపిణీ చేపట్టారు. మరోవైపు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకి వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకాలు చేశారు. మొత్తం ప్రకటించిన కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్ల 99 పదవుల్లో యువతకి ప్రాధాన్యమిచ్చారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకి పదవులు కట్టబెట్టిన సీఎం చంద్రబాబు ఇక సామాజిక న్యాయం కూడా కూటమి సర్కార్ పదవులో కేటాయింపులో పాటించింది. కూటమి పార్టీల మధ్య సమతూకం వేసి తెలుగుదేశం పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలు నేతలకి నామినేటెడ్ పదవుల్ని సీఎం చంద్రబాబు ఇచ్చారు. కీలకమైన ఆర్టీసీ చైర్మన్గా కొనకల్ల నారాయణ, మాజీ ఎంపీకి ఆయన అవకాశం కల్పించారు. ఆర్టీసీ వైస్ చైర్మన్గా పిఎస్ మున్రత్నాన్ని ఎంపిక చేశారు. శాప్ చైర్మన్గా రవినాయుడు, గృహ నిర్మాణ బోర్డు చైర్మన్గా తాతయ్యనాయుడు, ట్రైకార్ చైర్మన్గా బొరగం శ్రీనివాసులు, మారిటైమ్ బోర్డు చైర్మన్గా దామచర్ల సత్య, సీడాప్ చైర్మన్గా దీపక్ రెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్ బీజేపీకి కేటాయించారు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మన్నే సుబ్బారెడ్డి, పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నందం అబద్దయ్య, ఏపీ టీడీసీ చైర్మన్గా నూకసాని బాలాజీ, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్గా పీలా గోవింద సత్యనారాయణ, ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ చైర్మన్గా తమ్మిరెడ్డి శివశంకర్ జనసేనకి, ఏపీ టీపీసీ చైర్మన్గా వజ్జా బాబురావు, ఏపీ టిడ్కో చైర్మన్గా వేములపాటి అజయ్ కుమార్, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా తోట సీతారామ సుధీర్, లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చైర్మన్గా పిల్లి మాణిక్యాలరావు, ఏపీ వినియోగదారుల కౌన్సిల్ చైర్మన్గా పీతల సుజాతని ఎంపిక చేశారు